టైం బిగ్ బ్రేకింగ్స్ జనరల్ ఫార్మాట్ లో ఎట్ ఏ టైం సింగిల్ బ్రేకింగ్ కాకుండా ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో నాలుగు బిగ్ బ్రేకింగ్స్, వాటితో పాటు ఆయా విజువల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్ట్రైట్ గా బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వీటిలో ఫస్ట్ బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సెకండ్ బ్రేకింగ్, జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పథకాలు ఆపడంపై ఈసీ సరైన కారణాలు చెప్పలేదు అంటున్నారు సజ్జల. టీవీ 9 బిగ్ డిబేట్ లో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, హర్యానా బీజేపీ సర్కార్ సంక్షోభంలో పడింది, ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు. ఇవి ఇప్పటిదాకున్న ఫోర్ బ్రేకింగ్స్. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ లో రికార్డు స్థాయిలో 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో షెడ్లు కూడా కూలిపోయాయి, రహదారులు నీట మునిగాయి. రైట్, ఇక సెకండ్ బ్రేకింగ్, జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తా అంటున్నారు జగన్. కూటమి నేతలు కావాలనే డ్రామాలాడుతున్నారని, రైల్వే జోన్ కి భూములు ఇచ్చినా కేంద్రం తీసుకోలేదంటున్నారు జగన్. విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ తాను ఒప్పుకోలేదు కాబట్టే జరగలేదు అంటున్నారు జగన్. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పథకాలు ఆపడంపై ఈసీ సరైన కారణాలు చెప్పలేదు అంటున్నారు సజ్జల. ఇప్పటికీ అమలవుతున్న పథకాలని కూడా ఆపాలని కుట్ర చేయడానికి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంది అంటున్నారు సజ్జల. టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ఆసక్తికర విషయాలు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక లాస్ట్ ఫైనల్ ఫోర్త్ బ్రేకింగ్, హర్యానా బీజేపీ సర్కార్ సంక్షోభంలో పడింది, కాంగ్రెస్ లో చేరారు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. రాష్ట్రపతి పాలన విధించాలి అంటోంది కాంగ్రెస్. ప్రభుత్వానికి ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది.